continue to dance. Né? బిడ్డా చిన్న చెల్లి ఏం చేస్తుంది? అది ఇంకా లేవలేదు నాన్న, పడుకుంది. అది నాన్న నేను పనికి పోతున్నా, చెల్లి అన్నం పెడతాది, తిని పడుకో. సరే బిడ్డ పడుకున్నాను, వెళ్ళ. ఏంటిదో అమ్మా ఆకలి తన బిడ్డ, ఒకటి అన్నం పెట్టవా? నీకా అన్నమా? నీ అసలు ఉండడానికి అన్నం వేయ్యా నేను. అదేందమ్మా అట్లా మాట్లాడతావు? నీలాంటి వాళ్ళతో ఇట్లా కాకుండా ఎట్లా మాట్లాడాలి? ఎందుకమ్మా? ఏంది ఇంకా అడుగుతానవా? ముగ్గురు కూతుళ్ళని కన్నావు, ఒక్కరికి పెళ్లి లేదు, పేరంటం లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తానా, ఇదే మంచం ఉంటానో తింటానో అంటాను. అట్లా మాట్లాడుతున్నావు? నాన్నకి ఎందుకు ఇట్లా అయిందో నీకు తెలుసా? అబ్బో ఇది మంచిగా ఉంది, నువ్వు ఆగమనుడు, ఇది ఆగుడు, ఇదేదో నా కోసమే జరిగినట్టు. ఏం లేదు నాన్న, పని అయిపోయింది అందుకే వచ్చిన. నీకేంది చెప్పేది, నాకు పని ఉన్నది. అదేం సమాధానం? ఇదే నా సమాధానం. మా పెద్దక్క పనికి పోయేదాకా నిద్రపోయినట్టు నటించి మా నాన్న తప్పించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే అని సినిమాకి వెళ్దామా? అబ్బా సినిమాకా? అక్కడ బాగా మంది ఉండరు, మళ్ళీ మా అక్కకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మా అక్కకు చెప్తారు, పెద్ద ప్రాబ్లం అవుద్ది. మరి పార్క్కి వెళ్దామా? అమ్మో పార్క్కా? నేను పార్క్కు రాను. పార్క్కు రావు, సినిమాకి రావు? అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నేను నిన్ను ప్రేమించట్లేదా? ప్రేమించండి, ఇక్కడ దాకా వచ్చిందా? పెళ్లి చేసుకో, ఎక్కడికైనా వస్తా. అంటే పెళ్ళేదాకా సినిమాలో షికార్ లేదా? సరే కానీ టైం అవుతుంది, ఇంటికి పోదామా? ఇంకేం చేద్దాం, ఇంటికే పోదాం. పొద్దున ఇప్పుడు ఆమె వచ్చేది ఎటువైనా ఇప్పటిదాకా? నువ్వేనే నన్ను అడిగేది, నువ్వేమో నమ్మవా? ఏం మాట్లాడతావు? చెంపలు నలుగుతాయి, మన కుటుంబం కోసం రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడతాను. అక్కతోటి మాట్లాడతీరు కదేనా? ఆమెంది నాన్న నన్ను అడిగేది? అరే నేను అడుగుతాను చెప్పు, ఎడువేనావు? దోస్తులు కలవనిపోయినా నాన్న. ఆడపిల్ల గీ అల్లదాకా తిరగద్దమ్మా, బట్ట కాల్చి మీరేసే రోజులు అమ్మాయి. కాలిపోతే నేనే కాలిపోతా, నీకెందుకే? ఏందే చిన్నపిల్లవని చూస్తే మాటకు మాట సమాధానం చెప్తాను కదా అక్కకు. కొందరికి పెళ్లిలే కావు పాపం, పేదింట్లో ఉట్టడమే శాపం. కాదు కాదు రోయ్ పాపం. ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు? నేను మీలాక ఉన్నోళ్ళు ఇంట్లో పుట్టకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఇంట్లో పుట్టానరా. అయినా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే డబ్బు గురించి మాత్రమే తెలుస్తుందిరా, మాలాంటి మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో పుడితే కష్టం సుఖం బాధ సంతోషం అన్నీ తెలుస్తాయి. నా పెళ్లి గురించి మీకెందుకురా?
అయినా నాకు పెళ్లి కాకపోయినా నా తోడబుట్టిన నా చెల్లెలేరా నా పిల్లలు. మమ్మల్ని క్షమించక్క, ఏదో తెలిసి తెలియక ఇలా మాట్లాడాను. మాకు తోబుట్టులు ఎవరు లేరక్క. తోబుట్టులు ఎవరు లేక అందులో ఉన్న ప్రేమానురాగాలు తెలియక ఇలా మాట్లాడాను. మమ్మల్ని క్షమించక్క. మీకు తోడబుట్టిన వాళ్ళు లేరని ఎందుకు అనుకుంటున్నారు తమ్ముళ్ళు? అక్కని పిలిచారు కదా, ఇక నుండి నేనే మీ తోడబుట్టిందాన్ని. సరే పోయేస్తా. సరే అక్క. బిడ్డ ఆకలి అవుతుంది బిడ్డ, కొంచెం అన్నం పెట్టవా? నీకు మొన్ననే చెప్పినా కదా అన్నం అడగకని, నేను నీకెందుకు ఎత్తన్నం? నువ్వేం పాపం చేయలే, మేమే పాపం చేసుకున్నాం నీకు పిల్లలై పుట్టడం. నాకు అర్థమైతలేదు కానీ, ఒక్కొక్క తండ్రి లచ్చ లచ్చలు పోసి బిడ్డలకు పెళ్లి చేస్తే నువ్వే ముచ్చట ఇచ్చిన తండ్రివి నువ్వు. నీ శరీర సుఖం కోసం మమ్మల్ని కన్నావు. నా బతుకు ఎందుకు ఇట్లా అయిందో, నా నోటితో నేను ఎట్లా చెప్పాలి బిడ్డ? అయ్యో రోడ్ తెచ్చుకొని మంచం మీద మంచిగా ఉన్నావు, ఇక ఆపు. నిన్ను అడిగితే నా గురించే జరిగింది అంటావు. తండ్రి అనే మాటకు అర్హత లేనోడివి నువ్వు. మనసులో ఎంత బాధంతో మాట్లాడు, నా మనసు విరిగిపోయేదాకా మాట్లాడు. ఆ చెప్పురా కన్నా. అవునా, మూవీకి అవసరం లేదు. వద్దొద్దు. ఎవరా? నా బాయ్ ఫ్రెండ్. చెప్పేది వినే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళని ఎవరు మనస్ఫూర్తిగా ప్రేమించరు. అది కాదు అక్క, మన ముఖాలకు ఎట్లాగో పెళ్లి కాదు, దానికన్నా పెళ్లి కానీ కదా. నా తల తాకట్టు పెట్టైనా సరే నేను మీకు పెళ్లిళ్ళు చేస్తా, కానీ మీరు ఎలాంటి తప్పులు చేయకండి. నీ తల ఏమైనా బంగారం అనుకుంటున్నావా? తాకట్టు కొట్టులో తాకట్టు పెట్టడానికి? అది కాదే, ఎలాగైనా మీ పెళ్ళిళ్ళు చేస్తానని అంటున్నా. వీళ్ళు నాకే కాదే, నీకు కూడా పెళ్ళియ్యారు. నీకు ఇష్టం ఉన్న అతన్ని పెళ్లి చేసుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే. అబ్బా మా చిన్నక్క బంగారం. ఏంది ఎందుకు రమ్మన్నా? చూడు శ్యామల, ఇంట్లో మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. మా నాన్న నిర్ణయం కాదని నేను ఏం చెప్పలేను. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని రమ్మని నాన్నతో మాట్లాడమని చెప్పు, మన పెళ్ళికి ఏదైనా మార్గం దొరకవచ్చు. మా ఇంట్లో నుంచి ఎవరొస్తారు? మా నాన్న మంచం మీదనే, మా చిన్నక్కకు ఆవేశం ఎక్కువ, మా పెద్దక్కకు నాకు పడది. మీ ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చి నాన్నతో మాట్లాడితేనే నాన్న మారుతాడని ఆశ. చూడు బాను, మా ఇంట్లో నుంచి ఎవరు రారు, ఇక మన ప్రేమ నిలబడదు, ఇక నాకు చావే దిక్కు. ఎందుకు ఇరుతున్నావే? ఈరోజు అయినా గెలిచా, వాళ్ళ డాడీ వేరే పెళ్లి చేస్తా అన్నాడంట. గిదానికి ఇరుతారా అని అసలు ఏమన్నారు చెప్పు, నేను మాట్లాడన్నా. మరి మన ఇంట్లో నుంచి ఎవరైనా ఒకళ్ళు వచ్చి మాట్లాడమన్నారు. మరి నేను పోయి మాట్లాడన్నా? వద్దే అక్క, నీకు ఆవేశం ఎక్కువ. నాన్నను పంపదామంటేనేమో నాన్న మంచం మీద పడే, పెద్దక్కని పంపదామంటేనేమో పెద్దక్కకు నాకు పడదాయ. అంత మన తలరాతనే. నువ్వేం బాధపడక పొట్టి, నేను ఏదో ఒకటి చేస్తాను లోపలికి రా. తమ్ముడు బాను, ఈసారి పంటల్లో వచ్చిన లాభ నష్టాలు రా ఇందులో. సరే అన్న. పత్తి 4 లక్షల పెట్టుబడికి 7,50,000 వచ్చినాయి అన్న. వరి 1.5 లక్షల పెట్టుబడికి అన్న 2,85,000 వచ్చింది. ఇంకా ట్రాక్టర్ తీసుకున్నాం కదా మొన్న కొత్తగా అన్న, ఫైనాన్స్ ఆయన వచ్చిండు, 150,000 కట్టేసిన ఆయన కిస్తి. డ్రైవర్ జీతాలు కూడా ఇచ్చేసిన ఈ నెల రాసుకున్నాను.
ఓకే పాలర్లే అన్నీ ఇచ్చేసినట్టే ఆ ఇచ్చేసిన మొత్తం లెక్క ఓహో నువ్వేనా వాళ్ళ అక్కవు ఉన్న వాళ్ళని చూసి గాలమేసి ప్రేమించమని చెప్పింది ఇలా అంటున్నానని ఏమనుకోకండి సార్ నీకు చెప్పాంటే దాన్ని కాదు ఏ అక్క ఏ చెల్లితో అలా చెప్పారు సార్ మనుషుల్లో ధనం బీద ఉండొచ్చు సార్ కానీ ప్రేమలో ధనం బీద ఉండదు సార్ ప్రేమ ధనం చూసుకొని పుట్టదు సార్ మా చెల్ల ధనంలో బీదదే కావచ్చు గుణంలో సీతాదేవి మా చెల్లి ధనంలో బీదదే కావచ్చు ఓర్పులో భూదేవి చదువులో సరస్వతి మీకు చేతులెత్తి దండం పెడతాను సార్ నా ఆరాతకు మించి పెళ్లి చేస్తాను ఒప్పుకోండి సార్ మీ చెల్లి కోసం నువ్వు పడే తపన ఏ తల్లి పడది కావచ్చు మా తమ్ముడికి డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని నేను చూస్తున్నా నువ్వేం బాధపడకమ్మా మీ చెల్లెని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా క్షమించక్క వయసులో నీకన్నా చిన్నరాన్ని గాని ఈ మనసు నొచ్చుకున్నట్టు ఎన్నో పెద్ద పెద్ద మాటలు అన్నాను నీ తల తాకట్టు పెట్టి నా పెళ్లి చేస్తానంటే హేళనగా నవ్వాను నా తల మీద తలంబ్రాలు పడడానికి నీ తల వంచావా అక్క నువ్వేం బాధపడకురా నువ్వన్న ఏ మాట నా చెవి వరకే చేరలేదు చిన్నప్పుడు నిన్ను ఎత్తుకున్నప్పుడు ఎన్నో మాటలు అన్నావురా వాటి అన్నిటికి నేను సంతోషపడ్డాను ఇప్పుడు కూడా అంతే నువ్వేం బాధపడకురా నీ తల మీద తలంబ్రాలు పడ్డానికి తలవంచుడు ఏందమ్మా నా తల పోయినా పర్లేదు నానా పోయేస్తా సరే బిడ్డ అబ్బా అక్క ఎటు పోతున్నావే సాందాని కంటే సక్క తయారై నువ్వు ఎవరిని నా బిడ్డను పట్టుకుని సాని అంటవా నోడికి ఇంత తంతనా చిన్న పెద్ద తేడా తెలవదా మీరు నా భుజాల మీద ఎక్కి ఆడుకున్న దానికంటే అక్క నెత్తి మీద ఎక్కి ఆడుకున్నదే ఎక్కువ ఉన్నది ఇది మన ఇంటికి పెద్ద బిడ్డ లెక్క లేదే పెద్ద కొడుకు లెక్కున్నది మీకోసం నా కోసం కష్టాన్ని నమ్ముకున్నది కన్నులనే మింగింది నా బిడ్డ నిద్రలో ఎన్నిసార్లు ఉలిక్కి పడ్డదో ఎన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడిపిందో నాకు తెలుసు నాకు ఇట్లా అయినప్పటి నుండి ఒంటికాలు పక్షి తీరి కష్టపడ్డదే నా బిడ్డ అమ్మ ఒక కొత్త చీర కొనుక్కో అంటే నా బిడ్డ ఏమన్నదో తెలుసా నేను కొత్త చీర కొనుక్కుంటే చెల్లెలు గుర్తుపడతారు నాన్న మూడు చీరలు కొనేంత డబ్బు నా దగ్గర లేదు నాన్న అన్నది నువ్వు మంచం మీద ఉన్నోడివి మంచం మీద ఉండు నా మీద ఎక్కువ మాట్లాడదు నాన్న మంచం మీద ఉండడానికి కారణం ఎవరో తెలుసానే నువ్వేనే నువ్వు చిన్న ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిందే డాక్టర్లు మీ ఇద్దరికి వైద్యం చేయాలంటే అప్పుడు డబ్బులు మన దగ్గర ఒక్కరి మందేమో ఉండే డాక్టర్ ఏమన్నాడో తెలుసా నువ్వు వైద్యం చేయించుకోకపోతే జీవితాంతం మంచం పైనే ఉంటావన్నాడు అప్పుడు నానేమన్నాడో తెలుసా నేను చనిపోయినా పర్లేదు డాక్టర్ నా బిడ్డను కాపాడండి నా బిడ్డ కన్నా నా ప్రాణం ఏమి ఎక్కువ కాదు మా ఇద్దరి కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టమే నాన్నకు నాన్న నీ పాపిష్టి కూతుర్ని క్షమించు నువ్వు నోరు విరిచి నీళ్లు అన్నం అడిగితే నేను ఇయ్యను దాన్ని నేను ఎన్నో మాటలు అన్నదాన్ని కానీ నా ప్రాణాలు కాపాడడం కోసం నీ ప్రాణాల సైతం లెక్క చేయలేదని తెలుసుకోలేకపోయినా అందరికంటే నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే నేను అందరికన్నా నిన్ను ఎక్కువ ద్వేషించిన నిన్ను క్షమించుడేదమ్మా మిమ్మల్ని కాపాడడం కోసం ఈ మనసం మీద ఏంటి మట్టిలో కలిసిపోవడానికి కూడా సిద్ధమేనమ్మా నేను నేను క్షమించక్క నీ కష్టం నీ శ్రమ నీ ప్రేమ మా కోసమని నేను గమనించలేకపోయినక్క నువ్వు అక్క కాదు అమ్మవని తెలుసుకోలేకపోయినక్క కష్టం నువ్వు చేసే సుఖాన్ని మాకు ఇచ్చినవక్క నీ చెవిడనే మాకు మంచి నీరుగా పంచినవక్క అక్కనే బంధానికి నిలువెత్తుగా నిదర్శనం అక్క నువ్వు నువ్వు మా కోసం కరిగిపోయిన కొవ్వొత్తివక్క నన్ను క్షమించక్క
నన్ను క్షమించమని అడగటం ఏంటమ్మా? మీరు నా చెల్లెలు కాదు, నా బిడ్డలు. మీకోసం ఎంత కష్టమైనా పడతా, ఎంత దూరమైనా పోతా. మీరు నా బిడ్డలమ్మా. నన్ను క్షమించు నాన్న.